అందరికీ అండి ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగిన ఒక కేసు ఒక రకంగా రాజకీయంగా కొంత గందరగోళం సృష్టించింది చాలామంది అంటే సుప్రీంకోర్టు ఏమైనా ఋషికొండలో నిర్మాణాలకు అనుకూలమా ఋషికొండలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలకు సుప్రీంకోర్టు ఏమైనా అనుకూలమా సుప్రీంకోర్టు ఏమైనా అనుకూలంగా తీర్పిచ్చిందా అనే సందేహంలో పడ్డారు నిజానికి అసలు అందులో వచ్చిన పిటిషన్ ఏంటి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలేంటి దాని పర్యావసానాలు ఏంటి ఇది ప్రభుత్వానికి అనుకూలమా వ్యతిరేకమా అనేది కొంచెం డెప్త్గా వెళ్ళాలి చాలామంది డెప్త్గా వెళ్ళట్లేదు కాబట్టి చెప్తున్నా శివరామ ప్రసాద్ అని ఆయన ఆయన ఒక పిటిషన్ వేశారు విశాఖపట్నంలోని రుచికొండ మీద నిర్మాణాలు చేపట్టడం అక్రమము అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయకుండా అడ్డుకోండి అని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు దీన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది ఆల్రెడీ ఈ కేసులు ఈ రిషికొండలో నిర్మాణాలకు సంబంధించి కేసులు హైకోర్టులో విచారణ దశలో ఉన్నాయి అలాగే ఎన్జిటిలో కూడా విచారణ దశలో ఉన్నాయి అక్కడ విచారణ దశలో ఉండగా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారు అని ప్రశ్నించింది దీన్ని కోర్టు యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ విచారణ దశలో ఉండగా ఇక్కడికి రావడం ఎందుకు దీనిలో మీ రాజకీయ పొలిటికల్ ఇంటెన్షన్ కనిపిస్తోంది ముఖ్యమంత్రిని రుచికొండకు వెళ్ళొద్దంటారా ఇందులో ప్రజా ప్రయోజనం ఏముంది ఇది రాజకీయ ఫిర్యాదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్తూనే హైకోర్టు ఎన్జిటిలో విచారణ పూర్తయిన తర్వాత మా దగ్గరకు రండి అప్పుడు మా దగ్గరకు రండి అని చెప్పింది సో అంటే అందరూ ఏమనుకుంటారు ఋషికొండకు ఋషికొండలో నిర్మాణాలకు సుప్రీంకోర్టు అనుకూలమేమో అనుకూలం అనుకూలంగా తీర్పిచ్చింది అని వైసీపీ వర్గాలు ఆ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాయి కానీ కాదు ఈ ఫిర్యాదు మీద మాత్రమే అంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖకు వెళ్ళకుండా ఉండడానికి మాత్రమే సుప్రీంకోర్టు విచారణలో కల్పించుకోవడానికి అభ్యంతరం వ్యక్తం చేసింది అంతే తప్ప ఋషికొండలో నిర్మాణాలు సక్రమము అని సుప్రీంకోర్టు చెప్పలే తీర్పు ఇవ్వాల ఆయన వెళ్ళొచ్చా లేదా అనే విషయం మాత్రమే చెప్పింది ఒకవేళ హైకోర్టులో విచారణ దశలో ఉన్న కేసు హైకోర్టులో ఆల్రెడీ విచారణ దశలో ఉంది హైకోర్టు ఆల్రెడీ ఒక కమిటీని నియమించింది ఆ కమిటీ నివేదిక ఇచ్చింది ఆ కమిటీ నివేదిక స్టడీ చేసిన తర్వాత హైకోర్టు తుది తీర్పు ఇస్తుంది తుది తీర్పు ఇచ్చిన తర్వాత ఎస్ రుషికొండలో నిర్మాణాలు అక్రమమే అని హైకోర్టు తేల్చితే అప్పుడు సీఎం గారు అక్కడికి వెళ్ళడానికి ఉండదు సో దాని మీద సుప్రీంకోర్టులోకి వెళ్ళొచ్చు ఒకవేళ అక్కడ నిర్మాణాలు బాగున్నాయి అక్కడ నిర్మాణాల సభవే అని హైకోర్టు చెప్పింది అనుకోండి అప్పుడు ఆ తీర్పును బేస్ చేసుకుని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయొచ్చు అలా కాకుండా ఉన్న పలంగా అక్కడ నిర్మాణాలను అడ్డుకోండి లేదా సీఎం గారు వెళ్లకుండా అడ్డుకోండి అని చెప్తే సుప్రీంకోర్టు తీర్పు యాక్సెప్ట్ చేయదు కదా ఆల్రెడీ కింది కోర్టుల్లో దిగువ కోర్టుల్లో విచారణ దశలో ఉన్న అంశాలు ఉన్నత న్యాయస్థానాలు విచారణకు స్వీకరించవు టైం వేస్ట్ అరవై వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి సుప్రీంకోర్టులో కాబట్టి అవన్నీ పరిష్కరించుకుంటారా ఆల్రెడీ దిగువ కోర్టుల్లో ఉన్న వాటిని పరిష్కరించుకుంటారా ఎన్ని కేసులు భారం తగ్గితే అంత మంచిదే అనుకుంటారు ధర్మాసనాలు అందుకే ఇప్పుడు పొలిటికల్ సీజన్ కాబట్టి పొలిటికల్ ఇంటెన్షనల్ కేసులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి దిగు దిగువ కోర్టులో ఉన్న అంశాల మీద కల్పించుకోకుండా జోక్యం చేసుకుంటూ ఇటువంటి తీర్పులు ఇస్తారు సో ఇది ఋషికొండకు సుప్రీంకోర్టు అనుకూలమని భావించాల్సిన పని లేదు తుది తీర్పు కాదు హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత మాత్రమే హైకోర్టు ఇచ్చే తీర్పు తుది తీర్పు అవుద్ది దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్తే అసలు సినిమా అప్పుడు మొదలవుద్ది